ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు ఆన్లైన్ తరగతులపై హైకోర్టు విచారణ జరిపింది. అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలపై చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ తెలిపింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ బిల్ పై హైకోర్టు విచారణ జరిపింది. జీవో 46 ను ఉల్లంఘించిన పాఠశాలలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నామని పేర్కొంది. 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కోర్టుకు హామీ ఇచ్చింది. సిబిఎస్ఈ ఐసీఎస్ఈ పాఠశాలలు తమ పరిధిలోకి రావని సంబంధిత బోర్డుల దృష్టికి తీసుకెళ్తామన్న ప్రభుత్వ కోర్టుకు విచారణ ఇచ్చింది. లాక్డౌన్ ఎత్తివేసినందున ఆన్లైన్ పాఠాలపై విచారణ అవసరం లేదన్న హైకోర్టు, కాబట్టి బిల్ విచారణ ముగిసినట్లేనని హైకోర్టు స్పష్టం చేసింది. For more updates, please subscribe 99 TV Telugu.